బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్ఐఏ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు. హైకోర్టుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇవాళ మక్కా పేలుళ్ల కేసుపై తీర్పిచ్చిన కాసేపటికి ఆయన రిజైన్ చేశారు. తీర్పు తర్వాత బెదిరింపు కాల్స్ వచ్చాయని మిత్రులకు చెప్పారు రవీందర్ రెడ్డి. తెలంగాణ జ్యుడిషియరీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు రవీందర్ రెడ్డి. 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు ఆయన. కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్న రవీందర్ రెడ్డి తన రాజీనామాకు గల కారణాలపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎన్ఐఏ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు. హైకోర్టుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇవాళ మక్కా పేలుళ్ల కేసుపై తీర్పిచ్చిన కాసేపటికి ఆయన రిజైన్ చేశారు. తీర్పు తర్వాత బెదిరింపు కాల్స్ వచ్చాయని మిత్రులకు చెప్పారు రవీందర్ రెడ్డి. తెలంగాణ జ్యుడిషియరీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు రవీందర్ రెడ్డి. 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు ఆయన. కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్న రవీందర్ రెడ్డి తన రాజీనామాకు గల కారణాలపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎన్ఐఏ చీఫ్ జస్టిస్ రాజీనామాకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లనాడికి తెలుసుకుందాం. రమేష్, ఈ రాజీనామాను న్యాయవాదులు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఆయన ఏం చెప్పారు రాజీనామా చేసేటప్పుడు? ఆయన ఫ్రెండ్స్ కి ఏదో చెప్పినట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? ఫోర్త్ ఎమ్మెల్యే జడ్జి గా పనిచేస్తున్న రవీందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం రాజీనామా లేఖని హైకోర్టు పంపించినట్టుగా సమాచారం ఉంది. అయితే ఇవాళ ఏదైతే మక్కా మసీదు పేరుకు సంబంధించి కేసును తుది తీర్పు ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికే అతను రాజీనామా చేసినట్టుగా సమాచారం. అయితే అతను రాజీనామాలో కొన్ని స్పష్టమైన కొన్ని కారణాలు తెలిసినట్టుగా కొన్ని సమాచారం. ప్రధానంగా ఇటీవల కాలంలో నాంపల్లి కోర్టు జరుగుతున్న పరిణామం కావచ్చు, నాంపల్లి కోర్టులో ఉన్న జడ్జెస్ పైన జరుగుతున్న ఏదైతే దాడులు కావచ్చు, లేదంటే ఏసీబీ కేసులు కావచ్చు, వీటికి సంబంధించి గత కొంతకాలం నుంచి కూడా ఈ ఏదైతే ఎమ్మెల్యే రాధాకృష్ణారావు అరెస్టు, అతని పైన ఏదైతే ఏసీబీ కేసు నమోదు, అతని పైన అతని ఇళ్లలో సోదాలు, ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి హైకోర్టుకు పూర్తిగా ఈ రవీందర్ రెడ్డి వెళ్లి ఈ ఇలా జరగడం కూడా సబబుగా లేదు అని చెప్పి తన నిరసనని వ్యక్తం చేసి, అంతేకాకుండా ఈ బైఫర్కేషన్ సంబంధించి కొంత గందరగోళం ఉంది, తమ సమస్యను ఎప్పటి నుంచి కూడా డిమాండ్ నెరవేర్చట్లేదు అన్నది కూడా అతను ప్రధానంగా ఈ లేఖలు ప్రస్తావించినట్టుగా సమాచారం. ప్రస్తుతానికి అతను తెలంగాణ జ్యుడిషియరీ అధికారుల సంఘానికి అధ్యక్షుడు పనిచేస్తున్నాడు. అయితే జ్యుడిషియరీ అధికారులకు సంబంధించిన సమస్యల్ని గత కొత్త నుంచి పరిష్కరించకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి, హైకోర్టు కూడా కాలయాపన చేస్తున్నానన్న ఒక నిరసనను తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లుగా కొంత సమాచారం వస్తుంది. ఈ మేరకు ఇవన్నీ ఒకవైపు ఉంటే మరోవైపు అతని పైన సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలకు సంబంధించి ఇప్పటికీ హైకోర్టుకి ఇతని మీద ఉన్న ఆరోపణలన్నీ కూడా ఇప్పటికీ హైకోర్టుకు చేరినట్టుగా సమాచారం ఉంది. ఆరోపణల నేపథ్యంలో అతని పైన కూడా ఏ క్షణమైన ఏదైనా జరిగే అవకాశం అనేది ఉంది అని చెప్పి కొత్త సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ తెలుసుకున్న అతను తన రాజీనామాను అటు హైకోర్టుకు పంపించిన సమాచారం ఉంది. 2 నెలల్లో ఇతను పదవి విరమణ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇతను ఇప్పుడు రాజీనామా చేయడం ఒక సంచలనం ఏర్పడుతుంది. మరోవైపు ఇవాళ మక్కా పేలుళ్లకు సంబంధించి ఒక సంచలనమైన తీర్పు ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికే ఇతను రాజీనామా చేయడం కొంత ప్రాధాన్యత సంతరించుకుని చెప్పవచ్చు. మరోవైపు ఇతను సంబంధించిన ఫ్రెండ్స్ తోటి కూడా అతను గత కొంతకాలం నుంచి కూడా చర్చించినట్టుగా సమాచారం ఉంది. అతను కోర్టులో జరుగుతున్న పర్ణాల పైన తీవ్ర మనస్తాపం చెందినట్టుగా సమాచారం ఉంది. మరోవైపు ఇతను ఏదైతే ప్రస్తుతం రాజీనామా సంబంధించిన స్పష్టమైన కారణాలు మనకు తెలియరానప్పటికీ కొత్త సమాచారం మాత్రం బయటకు వస్తుంది. ఈ సమాచారం అంటే ఎప్పటికీ రావాలంటే పూర్తిగా అటు హైకోర్టు నుంచి కూడా బయటికి రావాల్సింది, లేకుంటే కంప్లైంట్ చేసిన న్యాయవాది శ్రీరంగారావు కొన్ని విషయాలు కూడా చెప్తున్నాడు. అయితే ఆ విషయాలు కూడా ఇప్పటికీ పూర్తిగా పరంగా తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు చూసినట్లయితే ఈ రాజీనామా ఏదైతే ఆ బాంబు బ్లాస్ట్ కేసు సంబంధించి ఏదైతే తుది తీర్పిన కొద్దిసేపటికి తన రాజీనామా చేయడంపై కొద్దిగా ఇప్పటికైతే తీవ్ర ప్రాధాన్యత పొందుతుందని చెప్పి చెప్పవచ్చు. రమేష్,
తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని స్నేహితులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏ విషయం మీద బెదిరింపు కాల్స్, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పటికున్న సమాచారం వరకు కొన్ని బెదిరింపు కాల్స్ అయితే బాంబు బ్లాస్ట్ కేసు సంబంధించి తేలుల్లా కేసు సంబంధించి తీర్పు కంటే కొద్దిసేపటికే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి తన మిత్రుల దగ్గర చెప్పినట్టు ఒక సమాచారం ఉంటే దీనికి సంబంధించి వెరిఫై చేయాల్సిందే. ఒకవేళ నిజంగా బెదిరింపు కాల్స్ కనుక వచ్చినట్లయితే అతను నేరుగా అటు పోలీసులో ఫిర్యాదు చేయొచ్చు, లేకుంటే హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయొచ్చు, తన సెక్యూరు కల్పించాలా ఫిర్యాదు చేయొచ్చు. అయితే ఇలాంటివి ఏమి లేకుండా డైరెక్ట్ గా అతను రాజీనామా చేయడము కొంత గందరగోళంగా పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. అయితే ఇతను రాజీనామా సంబంధించి స్పష్టమైన కారణాలు ఇప్పుడు మాత్రం బయటకు రావట్లేదు. కొన్ని ఊహాగానాలు మాత్రం బయటకు వస్తున్నాయి, కొన్ని లీక్స్ మాత్రం బయటకు వస్తున్నాయి, వాటిని మాత్రం ఇప్పటికీ మనం కన్ఫర్మ్ చేయలేము. అతను రాజీనామా లేఖను మాత్రం అటు హైకోర్టు పంపించినట్టు సమాచారం ఉంది. దీనిపైన హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటది, తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న కొంచెం ఉత్కంఠ నెలకొని ఉంది చెప్పవచ్చు. ఇప్పుడు రెండు విషయాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మొన్నే ఒక జడ్జిని అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే, ఈ రోజు కీలకమైనటువంటి తీర్పు వెలువరించారు, వెనువెంటనే రాజీనామా చేశారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అంటే డాట్స్ కనెక్ట్ అవ్వట్లేదు రమేష్. అంటే మూడు విషయాలు విరుద్ధంగా కనపడుతూ ఉన్నాయి. దీంట్లో కరెక్ట్ మీరు చెప్తుందో కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఒక క్లారిటీ లేదు, రాజీనామా సంబంధించి ఒక క్లారిటీ లేదు. ఎందుకోసం రాజీనామా చేశాడు, దేనికోసం రాజీనామా చేశాడు, రాజీనామా చేస్తున్న కారణాలు ఏంటి, అసలు రాజీనామా సంబంధించి పురుగొల్పిన విషయాలు ఏంటి అనే విషయంలో స్పష్టంగా ఇప్పుడు కూడా మనకు క్లారిటీ రావచ్చు. అయితే ఇతను ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ జ్యుడిషియరీ అధికారుల సంఘానికి అధ్యక్షంగా ఉన్నాడు. ఇటీవల జరిగిన గత నెల రోజుల కాలంలో ఏసీబీ అధికారులు ముగ్గురు జడ్జిల మీద సోదాలు నిర్వహించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి హైకోర్టులో అతను ఒక హైకోర్టు జస్టిస్ తోటి కూడా చర్చించినట్టుగా సమాచారం. ఇలా జ్యుడిషియర్ మీద ఏసీబీ అధికారులు దాడులు చేయడం మంచి పరిణామం కాదు, ఇలా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి తను నిరసనని అటు హైకోర్టు జస్టిస్ కూడా చెప్పినట్టుగా కొంత సమాచారం ఉంది. మరోవైపు ఈ కొంత ఏదైతే బైఫర్కేషన్ తర్వాత ఇటు జరగాల్సిన కొన్ని బైఫర్కేషన్ ప్రక్రియలో ఎక్కడ కూడా సక్రమం జరగట్లేదు, అది కూడా కాలయాపం జరుగుతుంది కాబట్టి దాని మీద కొంత నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. మరోవైపు ఇక్కడ ఏదైతే బాంబు బ్లాస్ట్ కేసు తుది తీర్పు ఇచ్చిన తర్వాత తనకు బెదిరింపు కాల్పు వస్తున్నాయన్న ఒక వాదన ఉంది, దీనికి సంబంధించి కూడా తనకు స్పష్టమైన క్లారిటీ లేదు. అయితే ఏదైనప్పుడు కూడా ఒక మూడు కారణాలు మాత్రం ప్రస్తుతానికి కనబడుతున్నాయి. దీంట్లో బలమైన కారణం ఏంటి, దేనికోసం ఒక రాజీనామా చేయాల్సి వచ్చింది, దేనివల్ల ఇతను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు, అయితే రెండు నెలల్లో ఇతను రాజీనామా చేస్తాడు, అతను పదవి విరమణ చేయబోతున్నాడు, ఈ నేపథ్యంలో ఇతను రాజీనామా ఎందుకు చేస్తున్నాడు అన్న విషయాలు కూడా ఉన్నాయి. మరోసారి చంద్రబాబు గారు కొన్ని ఆరోపణలు ఇప్పటికీ హైకోర్టుకు చేరిన నేపథ్యంలో అతను ముందస్తు తెలుసుకొని అతను రాజీనామా చేశాడని కూడా తెలుస్తుంది. మక్కా మసీద్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ దర్యాప్తు సరిగా లేదని ఆరోపించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. నిందితులకు బెయిల్ మంజూరు చేసినా పట్టించుకోలేదన్నారు. బహుశా ఎన్ఐఏపై రాజకీయ ఒత్తుళ్లు పనిచేసి ఉంటాయని అభిప్రాయపడ్డారు ఆయన. సో ఐ ఫీల్ దట్ ఇన్జస్టిస్ హస్ బీన్ డన్ ఓన్లీ బికాజ్ ఎన్ఐఏ did not pursue this case, either because they were not allowed or they just completely ignored it. And this is the pattern of NIA. When these people got bail, they did not appeal against it. You know, they allowed the appeals, they allowed that bail to go on. So this clearly shows a pattern that we are not serious when it comes to fighting terrorism and all these organizations.